చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతుందన్నారు జగన్. నిరుపేదలకు నా అక్క చెల్లెళ్ళకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలకు నా అక్క చెల్లెళ్ళకు పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో ఏమంటారో పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి వాదించిన చరిత్ర వీళ్ళది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా? అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు, పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు. ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని, ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడూ జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, ఎప్పుడూ జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం. ఎక్కడ ఎవ్వరూ కూడా లంచం అడగకోకుండా చేశాం. ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా 1వ తారీఖున అది ఆదివారమైనా పండుగ రోజైనా కూడా తెల్లవారుజామునే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ అవ్వా గుడ్ మార్నింగ్ తాత అని చెప్పు ఆ అవ్వ తాతలకు తోడుగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి 1వ తారీఖునే పెన్షన్ను నేరుగా నా అవ్వ తాతల చేతుల్లో పెడతా ఉంటే ఈ వ్యవస్థను కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే పెత్తందారులు, ఇదే పేదల వ్యతిరేకులు.